బాధ్యత కలిగినటువంటి మంత్రులు కనీస బుద్ధి జ్ఞానం ఇంగితం లేకుండా మాట్లాడుతూ ఒకడొచ్చి అమరాజ్ అనేవాడు మేం కొనసాగనియం దాడులు చేస్తాం బచ్చా ఒక మాట మాట్లాడుతున్నాడు సిదిర్ అప్పల్ రాజు ఒక మాట మాట్లాడుతా ఉన్నాడు ఇష్టారీతన భయభ్రాంతులు చేసే విధంగా మాట్లాడుతా ఉన్నారు అసలు మీరు 3.5 సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రానికి ఏ జిల్లాకైనా సరే గతంలో పాత 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు గాని ఇప్పుడు మీరు పెట్టినటువంటి 26 జిల్లాలలో గాని ఎక్కడైనా సరే ఏ జిల్లాలో అయినా సరే 1 కోటి రూపాయల నిధులతో అభివృద్ధి అనేది చేశారా అని అడుగుతా ఉన్నాం అభివృద్ధి అనేది చేయకపోగా గతంలో చేసినటువంటి అభివృద్ధిని నాశనం చేస్తూ ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు 10 సంవత్సరాలు వెనక్కి నెట్టేసే విధంగా మీ పరిపాలన కొనసాగింది ఈ 3.5 సంవత్సరాల్లో మా దగ్గర లెక్కలు ఉన్నాయి ఈ రోజు పంచాయతీలకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి డైరెక్ట్ గా 14వ ఆర్థిక సంఘం గాని 15వ ఆర్థిక సంఘం గాని దాదాపుగా 12000 కోట్ల పైచిలకు నిధులు ఇస్తే ఆ నిధుల్ని అడ్రస్ లేకుండా దారి మళ్ళిచారు